నమస్కారం. నా పేరు శ్రీరామ్ శర్మ సుసర్ణ. మిత్రులారా, ఈరోజు ఈ వీడియో చూడడానికి ముఖ్య కారణం ఏంటంటే, ఈ మధ్య సుప్రీంకోర్టు ఒక జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది. దేని మీద అంటే సౌండ్ పొల్యూషన్ మీద. వివరాల్లోకి వెళ్తే మీ అందరికీ తెలుసు, అన్ని ప్రార్థనా మందిరాల్లోని, అంటే ఒక రిలీజియన్ కాదు అన్ని రిలీజియన్లోని ఉద్దేశించి నేను మాట్లాడుతున్నాను. సౌండ్స్ పెడతా ఉంటారు పొద్దున పూట, మధ్యాహ్నం పూట, రాత్రి పూట, పండగలకి అన్నిటికీను, ఒక శుభకార్యాలకిను. మంచిదే, దాన్ని ఆహ్వానించాలి, గౌరవించాలి. ఎవరి ప్రార్థనలు వాడవి, ఎవరి మతాలు వాడవి, ఎవరి గౌరవాలు వాడవి, ఎవరి నమ్మకాలు వాడవి, ఎవరికెవరు ఆటంకపరచకూడదు. కానీ మనం చేసే మన పనులు వేరే వాళ్ళకి, వాళ్ళ ఆరోగ్యానికి ఆటంకపరచకుండా, వాళ్ళ సుఖానికి మనం ఆటంకపరచకుండా చేసుకుంటే ఎవ్వరు కూడా దాన్ని అభ్యంతరం చెప్పరు, అందరూ దాన్ని ఆహ్వానిస్తారు. అలా లేదు, మనము పొద్దున పూట కానీ, మధ్యాహ్నం పూట కానీ, రాత్రి పూట కానీ ప్రార్థనా మందిరాల్లోని సౌండ్స్ పెట్టి ఆ కాలనీ పీస్ని పొల్యూట్ చేస్తూ ఉంటే ఏ విధంగా మనము హాయిగా ఉండగలుగుతున్నాము? దీన్ని ఉద్దేశించే గౌరవ సుప్రీంకోర్టులో పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ ఫైల్ చేశారు ఒక వ్యక్తి. ఇట్లా వేరే వాళ్ళ ఆరోగ్యాలతో చెలగాటాలు ఆడుకోకుండా ఇటువంటి వాటిని నియంత్రించండి, ఆయా శాఖలకి డైరెక్షన్ ఇవ్వండి. సౌండ్ పొల్యూషన్ను వల్ల ప్రజల ఆరోగ్యానికి ఆటంకంగా ఉంది. వృద్ధులు ఏదైతే ఆ కాలనీలో ఉంటారో, దగ్గరలో ఉండే వాళ్ళు ఉంటారో, హార్ట్ పేషెంట్లకు వాళ్ళకి ఇబ్బందికరంగా ఉంటుంది. అదేవిధంగా చిన్న పిల్లలు ఉంటారు, వాళ్ళకి నిద్రపోనీయకుండా చేయడము. అదేవిధంగా రాత్రి 10 గంటలకి ఏదైనా ఫంక్షన్ను బారాత్రులు వెళ్తూ ఉంటే, తెల్లారుదాకా సౌండ్స్ కొడుతూ ఉంటే ఆ కాలనీలో వ్యక్తులు ఏ విధంగా నిద్రపోతారు, ఏ విధంగా శాంతంగా ఉంటారు? దీనివల్ల హార్ట్ అటాక్లు వస్తాయి, తర్వాత చెవుడు వస్తుంది, అదేవిధంగా బీపీ ఉన్న వాళ్ళకి ఎక్కువ బీపీ అవుతుంది, షుగర్ ఉన్న వాళ్ళకి ఇంకా ఎక్కువ అవుతుంది. ఇవన్నీ ఎందుకు ఆలోచించట్లేదు? కరెక్టే, మన ఆనందం గురించి మనం ఆనందపడచ్చు, మనం సౌండ్స్ చేసుకోవచ్చు, మన బారాత్రులు తీయచ్చు, మన పూజలు చేయొచ్చు, మన ప్రేయర్ చేసుకోవచ్చు, ఏ ప్రార్థనా మందిరమైనా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ రిలీజన్. కానీ మన ఆనందం పక్క వాళ్ళకి ఎంతవరకు హానికరంగా ఉంది అనేది ఒక్కసారి ఆలోచించాలి. రాత్రి 10 గంటలకి ఏదైనా బారా తీస్తే తెల్లారిన 4 గంటల దాకా, 5 గంటల దాకా ఇట్లా కొడుతూ ఉంటే ఏ విధంగా సొసైటీలోని సీనియర్ సిటిజన్స్ పడుకుంటారు, చిన్న పిల్లలు ఏ విధంగా వాళ్ళు ఉండగలుగుతారు, ఒక్కసారి ఆలోచించండి. ఈ దృష్టినే పట్టుకుని, ఈ ప్రాబ్లమ్సే పెట్టుకుని సుప్రీంకోర్టు డైరెక్షన్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఈ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ని ఫాలో అవుతూ 2 రోజుల క్రితం కర్ణాటక హైకోర్టులో ఒక వ్యక్తి పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ ఫైల్ చేశారు. ప్రార్థనా మందిరాల్లోని సౌండ్స్ అన్ని ఎక్కువ పెట్టి లొకాలిటీలోని పీస్ లేకుండా డిస్టర్బ్ చేస్తున్నారు, వాటిని నియంత్రించండి అంటే వెంటనే కర్ణాటక హైకోర్టు 2 జడ్జీల ధర్మాసనం డివిజన్ బెంచ్ రియాక్ట్ అయింది. పోలీసు శాఖకి, అదేవిధంగా గవర్నమెంట్కి, పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకి ఇమీడియట్గా డైరెక్షన్ ఇచ్చింది. మోతాదుకు మించి ఎవరైనా సౌండ్లు చేస్తే వాళ్ళ మీద తప్పనిసరిగా చర్యలు తీసుకోండి, వాళ్ళని శిక్షించండి, న్యాయపరంగా వాళ్ళ మీద కేసులు పెట్టండి, ఇకపై ఇటువంటి సౌండ్ పొల్యూషన్స్ ఎక్కువ కానీయకుండా చూడండి, ప్రజల ఆరోగ్యాలతో చెలగాటాలాడే ఇటువంటి సౌండ్ పొల్యూషన్ ఇమీడియట్గా అరికట్టండి అని జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది. కరెక్టే, ఇది ఒకళ్ళు చెప్తే కాదు, మనం ఆనందంగా ఉండడానికి మనం సౌండ్స్ చేసుకుని మనం ఏదో డాన్సులు చేసుకుంటూ ప్రజలందరినీ ఇబ్బంది పెడితే ఎంతవరకు న్యాయం? చెయ్యండి, హ్యాపీగా ఎంజాయ్ చేయండి. మీ ప్రార్థనా మందిరాల్లో మనంతటా మనం పూజలు చేసుకుందాం, మనంతటా మనం లౌడ్ స్పీకర్స్ పెట్టుకుందాం, కానీ ఎంతవరకు? ఎక్కువ సౌండ్ పెట్టుకోకుండా, పరిమితికి మించి పెట్టకుండా, గవర్నమెంట్ ఏదైతే నిర్ణయించిందో అంతే లోపల ఉండి ఆ సౌండ్స్ పెట్టుకుని, సౌండ్స్ అంత పెట్టుకుంటే తక్కువ చేస్తే ఎవరికీ అభ్యంతరాలు లేవు. దీనివల్ల ఒక్కటి ఆలోచించండి, క్యాన్సర్ పేషెంట్లు కానీ, డయాబెటిక్ పేషెంట్లు కానీ, హార్ట్ పేషెంట్లు కానీ, హైపర్టెన్షన్ ఉన్న బీపీ వాళ్ళు కానీ ఎలా వాళ్ళు నివసిస్తారు? ఒక్కసారి స్ట్రోక్ వచ్చిందంటే ఎవరైనా చూస్తారా? మీరు మీ వాళ్ళే అయ్యిండొచ్చు, ఏం చేస్తారు? ఇప్పుడు రాత్రి 10 గంటలకు అసలు ఎవరు కంప్లైంట్ ఇవ్వకపోయినా పోలీసు వారు
సో మోర్ టు రియాక్ట్ కావాలి. వాళ్ళు కావట్లేదు. ఒకవేళ లొకాలిటీలో ఎవరైనా పెద్ద అయినా పోలీసు వాళ్ళకి కంప్లైంట్ చేస్తే ఈ పోలీసు వెళ్ళి వాళ్ళకి చెప్తాడు, పలానా వ్యక్తి మీ మీద కంప్లైంట్ ఇచ్చారు, మిమ్మల్ని ఆపమంటున్నారని. వీళ్ళందరూ వెళ్ళి వాళ్ళతో తాగాలు పెట్టుకోవడానిక పోలీసు వాళ్ళ బాధ్యత కాదా, వాళ్ళ డ్యూటీ కాదా కంట్రోల్ చేయడానికి? కాబట్టి దయచేసి ఇట్లా సౌండ్ పొల్యూషన్ చేయకుండా బారాతులు తీసే వాళ్ళు తీసుకోండి, కానీ లిమిటెడ్ పీరియడ్లో, రాత్రి 10 గంటల లోపల, ఎవరికి డిస్టర్బ్ కాకుండా, ఎవరికి హానికరంగా కాకుండా, ఎవరి ఆరోగ్యాలతో చెలగాటాలు ఆడకుండా మీరు ఎంజాయ్ చేయండి. అందరూ ఎంజాయ్ చేద్దాం, అందరూ ప్రార్థనలు చేద్దాం, అన్ని మతాల్లోని మనం పూజిద్దాం. కానీ మన పూజలు కానీ, మన ప్రార్థనలు కానీ, మన సౌండ్స్ కానీ వేరే వాళ్ళకి ఆటంకపరచకుండా, సౌండ్ పొల్యూట్ కాకుండా చేయాలన్నది నా తాపత్రయం. అదేవిధంగా అందరూ అంటున్నదే ఇది, సుప్రీంకోర్టు కూడా ఇదే విషయం చెప్పింది. నిన్న కాక మొన్న కర్ణాటక హైకోర్టు కూడా డివిజన్ బెంచ్ ఈ విధంగానే చెప్పింది. ఒకరితో చెప్పించుకోకుండా మనంతటి మనమే ఇవన్నీ పాటించాలని అందరి రిక్వెస్టు. ఇప్పుడు ఇకపై ఎవరైనా ఇటువంటి సౌండ్ పొల్యూషన్స్ వైలేట్ చేస్తే వాళ్ళ మీద కేసులు పెట్టాలని చెప్పేసి గౌరవ సుప్రీంకోర్టు ఇవ్వడం జరిగింది. కాబట్టి మనకి ఇకపై ఎవరైనా ఇలా చేస్తే, మనం కంప్లైంట్ చేయకపోయినా పోలీసు వాళ్ళు సో మోటివ్ కేసులు బుక్ చేస్తారు, అరెస్ట్ చేస్తారు. వాళ్ళ దగ్గర నుంచి ఎవరైతే ఇన్స్ట్రుమెంట్స్ ఉన్నాయో, ఈ బాజాలు కానీ, భజంత్రులు కానీ, ఏమైనా సరే అవి సీజ్ చేసి వాళ్ళ మీద లీగల్గా యాక్షన్ తీసుకునే తప్పకుండా ఉంటుంది. కాబట్టి అందరూ జాగ్రత్తగా ఉండాలి. సౌండ్ పొల్యూషన్ కాకుండా మెల్లగా పెట్టుకుని, అది వేరే వాళ్ళకి ఆటంకపరచకుండా, వేరే వాళ్ళ ఆరోగ్యాలతో చెలగాటాలు ఆడకుండా మనం దీన్ని నియంత్రించాలని రిక్వెస్ట్. థ్యాంక్ యూ. మీకు కనుక మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.